టైలరింగ్ కావాల్సిన ఐటమ్స్ ట్రిమ్మర్ కత్తెర టేపు మార్కింగ్ చాకు మార్కర్ పేపర్ స్కేలు ఒక షీట్ ప్రెస్ బటన్లు ఊక్స్ల ప్యాకెట్ థ్రెడ్ రిపర్ గుండు పిన్నిలు ఒక ప్యాకెట్ తీసుకోండి ఐ థ్రెడ్లు తీసుకోండి ఒక సూదికి దారం వేసి తీసుకోండి పావించి ఎలాస్టిక్ హాఫ్ ఇంచ్ ఎలాస్టిక్ ఒక మీటర్ క్లాత్ తీసుకోండి లేదు పాతదైనా పర్వాలేదు ఒక నీడిల్ పెద్ద నీడిల్ ఒకటి తీసుకోండి మార్కర్ ఒకటి తీసుకోండి ఆ క్లాత్ తీసుకున్న తర్వాత ఇవన్నీ కంపల్సరీ తీసుకోండి కంపల్సరీ 200 పేజెస్ ఒక నోట్ బుక్ తీసుకోండి క్లాత్ తీసుకోండి ఊక్స్లు ఇవి నేర్పించడానికి కోసం ఇవి తీసేసి ఫస్ట్ హ్యాండ్ స్టిచింగ్ నేర్చుకోవటం నెక్స్ట్ చూసుకోండి ఊక్స్లు ఎమ్మింగ్ న్యూస్ పేపర్ కావాలా న్యూస్ పేపర్ తీసుకొచ్చి పెట్టుకోండి టేప్ తో ఒక స్క్వేర్ గా క్లాత్ తీసుకోండి ఊక్స్లు కాజల్ నేర్చుకోవడానికి టెన్ ఇంచి వరకు పెట్టుకోండి జ్ఞాపకార్థం కోసము బుక్ లో ట్రై చేసే వద్దానికి ఇది 5 ఇంచి పెట్టుకోండి చక్కగా ఇలాగా రన్నింగ్ స్టిచ్ చేసుకునే దానికోసరం ఇలాగా లైన్లు వేసుకోండి దీనికి కొంచెం గ్యాప్ వదిలేయండి ఈ తర్వాత హ్యాండ్ నీడిల్ తీసుకోండి రెండు దారాలు వేసుకోండి నీడిల్ వేసుకునే వారికి ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు పర్ఫెక్ట్ గా ఒక నోట్బుక్ తీసుకోండి చెప్పింది కరెక్ట్ అని నోట్ చేసుకోండి తెలుగులో కావాలంటే తెలుగులో చెప్తాను లాస్ట్ లో ఒక నాట్ వేసుకోండి ఇదిగోండి ఇది రన్నింగ్ స్టిచ్ దగ్గరగా బేసిక్ నుంచి నేర్చుకుంటే చక్కగా వస్తుంది సెంటర్లో నేర్చుకుంటే ఏమి రాదు క్లియర్గా చూసి నేర్చుకోండి ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్స్లో పెట్టండి ఇలాగే అండి డబుల్ టూ టైస్ రెండు పక్కల ఇలాగే స్టిచ్ చేసుకోండి మిషన్ ఫస్ట్ లో రాదు కాబట్టి హ్యాండ్స్ తో నేర్పిస్తున్నాను మిషన్ ఉండే వాళ్ళు రెండు మూడు పక్కల స్టిచ్ చేసుకొని రెండు పక్కల స్టిచ్ చేసుకుని మూడో సైడ్ లో కూడా కొద్దిగా స్టిచ్ చేసుకోండి
ఇక్కడ నిలిపేయండి నీడిలు ఇలాగే వదిలేసేయండి ఇలాగే నిలిపేసి ఇది సీదా ఉల్టా తిప్పేసుకోండి బాగా క్లీన్ గా తీసుకోండి దీంతో కూడా పెన్సిల్ పెన్ను ఇవన్నీ కూడా తీసి పెట్టుకోండి पेंसिल उंटे पेंसिल तो तीसेसुकोंडी स्टार्टिंग नुंचे मिशन कावालनि एं लेदु फस्ट इवि नेर्चुकोंडी इदि लोपल कवर चेसि ఇలా క్లోజ్ చేసేయండి ఏ కలర్ క్లాత్ అయినా పర్వాలేదు ఆ కలర్ లో మీరు మ్యాచింగ్ నూల్ తీసుకోండి మీరు వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి ఇక నాటేసుకొని ఇక చూడండి కరెక్ట్ గా ఇక్కడ చూడండి ఒక 5 కాజల్ వేసుకోండి ఫస్ట్ కాజల్ నేర్తాను ఇక చూడండి సెంటర్ వేసుకొని మీకు ఈక్వల్ గా కావాలి కదా 1 2 3 ఇట్ సైడ్ 5 అయ్యింది ఈ 5కి దారము 4 వేసుకోవాలి 4 థ్రెడ్స్ వేసుకోవాల ఇక్కడ చూడండి కొద్దిగా లెంగ్త్ చేసుకోండి నాలుగు నూళ్ళు ఒకేసారి ఎల్లో కాబట్టి ఇక్కడ చూడండి నీడిల్ ఉంది కదా ఇదిగోండి రెండు థ్రెడ్ లేసి ఇవి లాగేస్తే వచ్చేస్తాయి ఏమన్నా డౌట్ ఉంటే డిస్కస్ ఇది కామెంట్స్ లో పెట్టండి అది క్లియర్ గా నేను తర్వాత అయినా చెప్తాను నాటేసుకోండి ఇదిగోండి వెనక ఒకే కొద్ది కొద్దిగా తీసుకుంటే దారం కట్ అయిపోతది కాజా చేసినప్పుడు కట్ అవుతది అందుకని కిందకి పైకి ఒకేలాగా తీసుకోవాలి 3 టైమ్స్ తీసుకోండి ఇదండి ఇలాగా దా సూది ఇలా పట్టుకోండి సూది ఉల్టాలే వేసుకొని తిప్పించుకొని ఇలాగ సీదాగా వేస్తే గుచ్చుకుని వస్తుంది అందుకనేసి ఇలాగ పెట్టుకోండి ఇలాగ వేసుకొని సూది పైన దారం వేసుకోండి తాజా కట్టటము సూది ఇలాగ వేసి దానిపైన దారం వేసి ఇదిగోండి బాగా టైట్ గా కొద్దిగా దగ్గరికి అట్లాగి టైట్ గా లాక్కోండి ఇదిగోండి ఇది 5 ఇది వేసిన తర్వాత వెనకాలకి తీసేసుకోండి ఇక్కడ నాట్ వేసుకొని రెండు టైంలు వేసుకోండి కట్ చేసుకునేయండి అంతే అండి ఊక్స్ నేర్పుతాను ఈరోజు రేపు వచ్చేటప్పటికి ఇదిగోండి ఇదే నెక్స్ట్ క్లాస్లో ఊక్ చూడండి ఊక్స్ ఇలా పట్టుకోండి
ఇది ఫిక్స్ అయ్యిద్దండి ఒకసారి పెట్టేటప్పటికి ఇది కరెక్ట్ గా ఇక్కడ మాత్రం పట్టుకొని ఇందో దీంట్లో 3 4 టైమ్స్ 4 థ్రెడ్స్ చేస్తున్నాం కాబట్టి 4 టైమ్స్ చేస్తే సరిపోయిద్దండి స్ట్రాంగ్ గా పట్టుకుంటది ఇది అయిన తర్వాత ఇక్కడ చూడండి ఈ క్లాత్ పట్టుకొని బైట్ అవుట్ సైడ్ కనిపించకుండా పై ఉండే క్లాత్ మాత్రం తీసేసుకొని దండి తిప్పించుకొని సేమ్ దారం మీద సూది మీద దారం వేసుకోవాలా वीडियो नच्चिनट्लयिते कामेंट चेयंडी लाइक चेयंडी सब्सक्राइब चेयंडी थैंक यू अंडी।